ఇక సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని విస్మరించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జనక్ప్రసాద్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రభుత్వం ఎంతో కాలం మనలేదన్నారు. ప్రజలు గమనిస్తున్నారని కూడా చూడకుండా నిస్సిగ్గుగా అక్రమాలకు పాల్పడడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. ఇలా కిడ్నాప్ లకు పాల్పడే బదులు కోఆపరేటివ్ పదవులను నామినేట్ చేసుకుంటే సరిపోయేదన్నారు. కోఆపరేటివ్ ఎన్నికలు మొదలైన దగ్గర నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని విస్మరించింది. కేవలం దౌర్జన్యపూర్వకంగా గెలిచి ఢిల్లీలో మేము పెద్దగా గెలిచిందని చెప్పుకోవాలని భావిస్తుంది. కడప జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తే అక్కడ డీసీసీ బ్యాంక్ చైర్మన్ కాకుండా ఉండటం కోసం అధికార పార్టీ అక్కడ ఉన్నటువంటి డిస్టిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్లు కిడ్నాప్ చేయడం జరిగింది. ఆ చంద్రశేఖర్ గారి ఆఫీసర్ని కిడ్నాప్ చేస్తే వాళ్ళ భార్య పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చింది. ఇంత అన్యాయం భారతదేశంలో ఎక్కడా జరగలేదు. ఈవెన్ ఎమర్జెన్సీ కాలంలో కూడా ఇటువంటి దార్ష్టికం జరగలేదు. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ మా ఎమ్మెల్యేలు అక్కడ ధర్నా చేస్తున్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ చేసేటువంటి ప్రభుత్వం ఎంతో కాలం ఖచ్చితంగా మనలేదని మేము భావిస్తున్నాం. కాబట్టి కోఆపరేటివ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఈనాడు డీసీసీ బ్యాంక్ చైర్మన్ గా డిక్లేర్ చేసే పరిస్థితుల్లో కోఆపరేటివ్ ఆఫీసర్ కిడ్నాప్ చేసినంటే ఇది ప్రజాపాలన, పౌరపాలన, కాబట్టి నియంతృత్వానికి మించిపోయిన ఫాసిస్ట్ పాలన అని ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కనీసం ప్రజలు గమనిస్తున్నారు, మనం ఏం చేస్తున్నారు అనేది కూడా చూడకుండా ఇంత నిస్సిగ్గుగా కేవలం కోఆపరేటివ్ బ్యాంకు ఎలక్షన్ లో గెలవాలని ఒకటే ఒక దృక్పథంతో ఇన్ని అక్రమాలకు పాల్పడ్డాం అనేది నిజంగా ఇంతవరకు భారతదేశ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఈ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వమే సిగ్గు లేకుండా సీట్ల కోసమే వెంపర్లాడుతూ దౌర్జన్యాలు చేస్తూ ఈరోజు ఒక ఎమ్మెల్యే స్థాయిలో వీరశివారెడ్డి గారు కళ్ళు తాగిన కోతిలాగా అవిరంగం చేస్తూ అక్కడ రౌడీజం చేస్తూ తొడలు కొట్టుకుంటూ అసలు చూస్తుంటే ప్రజాస్వామ్యం ఉందా, ఈ ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అనేది ఉంది. ఇంత తతంగం చేసే బదులు ఈ కోఆపరేటివ్ సిస్టమ్ అంతా నామినేట్ చేసుకుంటే పోయిండేది.